అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగుండి ఉంటారు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు నేను అద్భుతమైన ఇంట్లో ఎలా తయారు చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో దానికన్నా ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. సో మనం ఇప్పుడు ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలి. సో ప్లే స్టోర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. సో నేను ఫోన్ పే అయితే నొక్కేస్తాను బై మిస్టేక్. సో ఇప్పుడు మళ్ళీ నేను ప్లే స్టోర్లోకి అయితే వెళ్తాను. సో ఇదిగోండి ఇక్కడ ప్లే స్టోర్ ఉంది, చూస్తున్నారు కదండి. సో అప్పుడు ప్లే స్టోర్ మీద నేను క్లిక్ చేస్తే అండ్ సర్చ్ మీద క్లిక్ చేస్తే తర్వాత మనం ఇంట్రో మేకప్ అని నొక్కితే చాలు, ఇంట్రో మేకప్ ఫర్ యూట్యూబ్ అని కొడితే వస్తాయి, చాలా అంటే చాలా వస్తాయి. సో మనం ఇదిగోండి ఇలా వస్తాయి మనకి. సో ఇంట్రో మేకప్ మ్యూజిక్ ఇంట్రో వీడియో ఎడిటర్ ఉంటుంది. సో దాని అయితే నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసుకున్నాను. సో అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ అని వస్తుంది. సో నేనైతే ఓపెన్ అని నొక్కాలి. సో ఓపెన్ అయితే నేను క్లిక్ చేసేస్తాను. ఓపెన్ క్లిక్ చేయగానే మేక్ అవసరం ఇంట్రోస్ అని వస్తుంది. సో ఇదంతా నో అంటే లాస్ట్ ఎడిట్ నేను ముందు ఎడిట్ చేశాను. సో అది చేస్తా వద్దా అని అడుగుతున్నాను. యూ కెన్ రీఎడిట్ అంటే మనం ఏదైనా రీఎడిట్ చేయొచ్చు, ఏదైనా మధ్యలో పని ఆపేసుకుంటే తర్వాత ఇంకా మళ్ళీ చేయొచ్చు అని చెప్తున్నారండి. సో అదే కొనసాగించవచ్చు అని. సో ఇదిగోండి ఇలాగ మనకి నచ్చిన ఇంట్రోస్ ఉంటాయి. సో దాంతో మనం తీసుకోవాలి. సో ఇంట్రో అనేది యూట్యూబ్ ముందు పెడతారు. సో అదొకటే అంటే వీడియోకి అంటే ఛానల్కి ఒకే ఒక్క టైం ఉంటుంది. సో చాలా మంచిది ఎంచుకోవాలి. సో ఇదిగోండి విఐపీ ఉంటుంది, దానికి మనకి మనీ కట్టాలి. సో కొన్ని విఐపీ ఉండవు. ఇక్కడ 480 ఉంది అండ్ ఇక్కడ ఇది ఉంది కదండి కిందది లాక్ చేసి, అదైతే మనం తీసుకోకూడదు, దానికి కూడా మనీ పడుతుంది. సో నేనైతే ఫస్ట్ అయితే నొక్కేసాను. సో ఇప్పుడు మనకి అది చూపిస్తుంది అనమాట ప్లే చేస్తే. సో టైటిల్ అదంతా వస్తుంది. సో డిజాల్వ్ అయిపోయి అలా చేస్తుంది అనమాట. సో దీన్ని అయితే మనం ఎడిట్ చేసుకోవాలి. సో మనం అయితే ఎడిట్ చేసేసుకుందామండి. సో లెట్స్ స్టార్ట్. సో మీకు కొంచెం వాయిసెస్ వినబడతాయండి, అంటే రీసౌండ్స్ కానీ, ఐఎమ్ సారీ, అంటే ఇంకేం చేయలేను. సో అదనమాట. సో చూస్తున్నారు కదండి. సో టైటిల్ అని వచ్చింది ఇక్కడ. సో ఆ టైటిల్ని మనం ఇంకా నేనైతే ఇంకా ఎక్స్టెండ్ చేశాను. సో ఇంకా మళ్ళీ ఇంకొంచెం చేశాను అంటే ఒక ప్లాన్లో ఉండాలి కదండి మనం. సో ఇప్పుడు మనం అయితే రాయాలన్నమాట. సో ఏం రాయాలి అని అనుకుంటున్నాను అంటే యామ్నిటాక్స్. సో యామ్నిటాక్స్ అని రాస్తున్నాను. దీనికి సబ్ టైటిల్ అండ్ అంటే టైటిల్ అండ్ సబ్ టైటిల్ కూడా ఉంటాయి. సో మనం సబ్ టైటిల్ మరి ఏది పెట్టాలో నాకు తెలియదు, కానీ నేను సబ్ టైటిల్ అనేది ఆఫ్ చేసేసి ఓన్లీ టైటిల్ అనేది పెడతాను. ఎప్పుడు నా వీడియోకి ఎప్పుడైనా సబ్ టైటిల్ అనేది తీసేస్తాను అనమాట. సో ఎలా తీస్తాను అసలు ఏంటి ప్రాసెస్ అనేది చెప్పబోతున్నాను అనమాట. సో తీసేటువంటి అంత తీసేటం ఏం కాదండి. సో అది కనిపించకుండా నేను చేస్తాను అంత సబ్ టైటిల్ అనేది. ఇప్పుడు టైటిల్ ఉంది అనుకోండి, నేను పేరు రాయగానే అప్పుడు యామ్నిటాక్స్ అని వచ్చింది, రాకపోతే వీడియో ఇంకా ఇంట్రోలో టైటిల్ అలా ఉండిపోతుంది. సో అలాగే సబ్ టైటిల్ ఉండిపోతుంది. సో ఇంట్రోలో అలా బాగోదు. సో మనకి తెలీదు ఎంత సబ్ టైటిల్ అని అనుకున్న వాళ్ళు. సో ఇలా చేయొచ్చు. సో నేను యామ్నిటాక్స్ అనేది తీసేస్తాను. సో సబ్ టైటిల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అని పెట్టేస్తానండి. సో టైటిల్ ఇంకా యామ్నిటాక్స్ అని పెట్టేస్తాను. సబ్ టైటిల్ ఇంకేం పెట్టాలో అనేది నాకు ఇంకా థాట్ రాక నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అని పెట్టేస్తున్నానండి. సో మన ఇంకా టిక్ బటన్ ఉంటుంది కదండి, ఆ టిక్ బటన్ అయితే మనం నొక్కాలి. సో ఇదిగోండి వచ్చేసింది మనకి ఏ మెయిన్ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ మీద మనం క్లిక్ చేస్తే మనకు వస్తుంది. సో ఎక్కడ దాని ప్లేస్ ఆ ప్లేస్ ఎక్కడ డైరెక్ట్ చేయాలి అనేది కూడా చెప్తుంది అనమాట. సో ఇక్కడ రెండు వచ్చేస్తాయి అనమాట. సో దాన్ని అయితే మనం డిలీట్ ఆప్షన్ ఉన్నదాన్ని మనం అయితే క్లిక్ చేయాలి. సో డిలీట్ ఆప్షన్ ఉన్నదాన్ని అయితే నేను క్లిక్ చేసేస్తాను. సో చేసేసాను. సో ఒక్కటే ఉండిపోయింది. సో దాన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే సబ్ టైటిల్ ఇది, టైటిల్ అక్కడ ఇంకా నేను పేరు పెలేదు. సో టైటిల్కి యామ్నిటాక్స్ అని ఇచ్చేస్తాను. సో అంతేనండి. సో ఇంకా ఇప్పుడు టైటిల్ అలా ఏం లేకుండా ఫాంట్ని నేను చేసేసాను. ఇంకా డిజైన్ అండ్ లేఅవుట్ ఉందండి. సో ఇక్కడ నేను ఇంకా ఫాంట్ కూడా చేయలేదు. సో ఫాంట్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ పోయింది. సో మళ్ళీ మనం చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి అంటే మనకి నచ్చింది మనం క్రియేట్ చేసుకోవాలి. సో నేను నార్మల్గా ఏదో మీకు చూపిస్తున్నాను అనమాట ఫాంట్స్ ఇన్ని ఉంటాయి. సో అక్కడ తాళం వేసి ఉంది కదండి లాక్. సో అవి అయితే మనకి డబ్బులు కట్టాలన్నమాట. కొన్ని డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ సింబల్ ఉంటే ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అంతే నేనైతే ఇది ఫాంట్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు స్టైల్ అనమాట డిజైను అంటే ఏ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి అనేది చెప్పబోతుంది. సో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చాలా మటుకు డౌన్లోడ్ ఉన్నాయి అండ్ లాక్ కూడా ఉన్నాయి. సో లాక్ అంటే మీకు తెలిసిందే కదండి మనీ కట్టాలి. సో
ఇంకోటి డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నది అలాగనమాట. సో ఇదిగోండి ఇక్కడ టీ అని ఉంది కదండి ఇంకొకటి, దాని మీద ఏంటంటే టెక్స్ట్ అవుట్లైన్ కాదు అవుట్లైన్కి ఉంటుంది కదండి అది, అండ్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవడానికి అనమాట, అంటే వర్డ్స్ ఇలాగ కొంచెం దగ్గరగా లేకపోతే దూరంగా ఉండటానికి అనమాట అది దట్ వన్. సో అంతే, సో చూస్తున్నట్టు చిన్నగా చేసుకోవడానికి చిన్నగా ఏమీ కనిపించట్లేదు. సో అందుకు సో మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను, నేను క్లారిటీగానే చెప్తున్నాను అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్లో అయితే అడగండి. సో అల్సే ఓకేనండి. సో మనం ఇంట్రోస్కి యూట్యూబ్ కనే కాదండి, మనం ఫొటోస్ పెట్టుకుని మనమన్నా చేసుకోవచ్చు, మన ఫోటో పెట్టుకుని లేకపోతే మన పేరు రాసుకుని ఇంట్రో తయారు చేసుకుని ఒక వీడియో క్రియేట్ చేసుకుని ఒక పెన్ డ్రైవ్లో అలా టీవీలో పెట్టుకుని చూసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంట్రో ఒక యూట్యూబ్ దానికే పనికిరాదు, అండ్ థంబ్నైల్ కూడా అంతే. సో నేను మొన్న వీడియోలో థంబ్నైల్ అయితే చేశాను, హౌ టు క్రియేట్ థంబ్నైల్ అని. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సో అది నా లింక్ నేను కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి, సో ఇలాగ మనం అంటే టెక్స్ట్లు ఎక్స్టెండ్ చేసుకోవటానికి ఇదంతా మనం ఎడిటింగ్ ఉంటుంది. సో మనం మొత్తం అన్నీ చేసుకుంటే సరిపోతుంది. సో అదనమాట, సో దీని మీద మనం ఇలా ఆన్ చేస్తాను. సో ఎలా వస్తుందంటే అలా వస్తుంది, నాకైతే నచ్చలేదు. సో ఇక్కడ బ్లాక్, వైట్, ఆరెంజ్ అన్నీ ఉన్నాయి. సో ఏది కావాలనుకుంటే అదనమాట. సో నాకైతే నచ్చలేదు, సో నేనైతే ఆఫ్ చేసేసాను అది. సో స్టైల్ ఎలా రావాలి, కిందకి నుంచి రావాలా, పైన నుంచి రావాలా, వెనక నుంచి రావాలా, ఎదురు నుంచి రావాలా అనేది చెప్పబోతుంది. నేనైతే పైన నుంచి రావాలని దాని మీద అయితే నొక్కాను. ఇంకా చాలా ఉన్నాయి. సో ఫాస్ట్గా ఇది స్లోగా, సో మీడియం సైజ్ పెట్టుకోవచ్చు. అండ్ మధ్యలో ఇంకొకటి 3 ఉంది కదండి, సో అది కూడా చూసేద్దాము ఇప్పుడు ఎలా ఉంటుంది. ఇవన్నీ లాక్ వేసేసారు కాబట్టి మనం అయితే యూజ్ చేయాలను. సో ఇందులో ఓన్లీ 4 ఉన్నాయి. సో అదనమాట, సో చూస్తున్నారు కదా పక్కకి వెనక్కి అది కూడా మీకు చూపిస్తున్నాను అవన్నీ. సో నన్ను నొక్కేసాను నేనైతే. సో ఈ 5 ఉన్నాయన్నమాట, 5 అంటే కిందది ఒకటి ఉంది, నేను చూసుకోలేదు బై మిస్టేక్. సో ఫాస్ట్గా రావాలన్నా ఇంకా చూసారు కదండి, నేను సెకండ్ దానికి వెళ్ళాను. సో నాకు ఇదైతే నచ్చింది, ఫస్ట్ పైకి వెళ్ళింది. సో స్లోగానే పెట్టాను, స్లోగానే బాగుంటుంది, అంటే స్లోగానే నాకైతే నచ్చింది. సో ఫాస్ట్గా అంటే ఎవరికి అర్థం కాదు, సో అందుకు నేను అయితే అలా చేశాను అనమాట. స్లోగా అయితే వాళ్ళు కూడా చదువుతారు, సో అందుకు. సో టోటల్ వీడియో అయితే ఇంకా అవ్వలేదు. సో టోటల్ ఇంట్రో అయితే ఇంకా అవ్వలేదు. సో టైటిల్ అనేది మనం తీసేసి యామ్లీ వ్లాగ్స్ అంటే మన ఛానల్ పేరు అయితే మనం అంటే మీకు నచ్చిన మీ ఛానల్ పేరు లేకపోతే మీకు నచ్చిన పేరు టైప్ చేసుకోవాలి. సో నేనైతే నా ఛానల్ పేరు అయితే నేనైతే టైప్ చేస్తున్నాను. ఇది కేవలం అంటే టెంపరీ ఇంట్రో, నేను ముందు ఇంట్రో అయితే తయారు చేశాను. అది కానీ మీకు తెలిసినట్లయితే తప్పకుండా నాకు అడగండి, నేను చెప్తాను. చాలా ఇంట్రోలు ఉన్నాయి. సో నేనైతే ఇది కలర్ఫుల్గా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేనైతే తీసుకున్నాను. సో ఇదండి, చాలా బాగుంది ఇంట్రో అయితే కంప్లీట్ అవ్వలేదు. నేను ఫోన్స్ అయితే ట్రై చేస్తున్నాను. సో డిజైన్లోకి వెళ్ళాను. సో ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ అనమాట, ఇందాక చూపించాను కదండి సబ్ టైటిల్కి. సో అలాగే అనమాట, సో మీరు చూస్తున్నారు కదండి. సో నేను ఇదైతే క్రియేట్ చేశాను. సో ఏది పెట్టాలో అర్థం కావట్లేదు, టెంపరీగానే కాబట్టి ఇంకేదైనా పెట్టేద్దామని అనుకుంటున్నాను. సో కసీవ్ అయితే నేను ఇంకా చేసేసాను. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి, సో మనం అన్నీ ఇంకా చేసుకోలేము. సో ఇది ఇందాక చూపించాను కదండి, అదే ప్లీజ్ అదే దానికి చూపించాను కదండి సబ్ టైటిల్కి. సో అదనమాట, సో అది మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ మనకి డిజైన్ అనమాట, స్టిక్కర్ అంటే ఏదైనా కావాలి అని అనుకుంటే అంటే యూట్యూబ్ నుంచి ఇలా యామ్లీ టాక్స్ అని రావాలని అనుకుంటున్నాను. సో ఇదైతే నేను యామ్లీ టాక్స్ అన్ని డిలీట్ చేసేసి అలా రావాలని అనుకుంటున్నాను. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగాని ఇక్కడ యూట్యూబ్ సింబల్ వచ్చి ఇలా వస్తుంది కదండి యూట్యూబ్ అని. సో అలా అనమాట, సో నేను కూడా యూట్యూబ్ సింబల్ వచ్చి ఇలా యామ్లీ టాక్స్ రావాలని పెడుతున్నాను. సో మీకు నచ్చింది, ఐ మీన్ చాయిసెస్ యువర్స్ అండి. సో మనం అయితే చూద్దాం. సో టైటిల్స్, సో ఇక్కడ కూడా లాక్ ఉన్నాయి, సో అవైతే మనం యూజ్ చేయలేము.
సో ఇక్కడ కాదు, ఇక్కడ ట్యాప్ టు ఎడిట్ ఉంది కదండి, దాన్ని మనం ఇలా పెట్టాలి. సో ఎస్, సో అది సో నేను యా మినీ టాక్స్ అని క్రియేట్ చేస్తున్నాను అన్నమాట. నేను హౌ టు అంటే ఎలా మనకి నచ్చిన లాంగ్వేజ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేదైతే నేను పెట్టానండి యూట్యూబ్లో. సో మీరు దాన్ని కనుక చూడకపోతే తప్పకుండా చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను తప్పకుండా. అండ్ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ కూడా తప్పకుండా పెట్టేస్తాను. సో చూడండి, సో నేనైతే కలర్స్ అయితే నెత్తుకుతున్నాను. సో ఏదైనా కలర్ బ్లాక్ అయితే బాగుంటుందని సో నేను ఇంకా సర్చ్ చేస్తున్నాను. గ్రీన్ అయితే ఎటు కాకుండా ఉంటుందని, అన్ని కలర్స్ బాగున్నాయి. సో ఇంకేది సెర్చ్ చేయాలని ఉంది, సో ఇది ఇంకా అలా ఉంటుందని గ్రీన్ అయితే సెర్చ్ చేసేస్తాను. ఇంకా లాస్ట్కి గ్రీన్ అయితే సెర్చ్ చేసేసాను. సో పిక్చర్ అని వచ్చింది చూడండి, పిక్చర్ అది. ఇంకా పిక్చర్ మనకి ఏదైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్, మన ఇంట్రోలోనే అన్నీ తెలియాలి మన గురించి, అంటే ఏంటి పేరేంటి, ఛానల్ పేరు, అసలు ఏంటి సబ్ టైటిల్ ఏంటి, టైటిల్ ఏంటి, అసలు అన్నీ తెలియాలి. అంటే ఇంట్రో ఫస్ట్ రావాలి కదా, వీడియో కన్నా ముందు ఇంట్రో రావాలి. మనం ఇంట్రో అండ్ అవుట్రో కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో అవుట్రో నేను తర్వాత ఎప్పటికప్పుడు నేను మీకు ఎలా చేయాలి, సేమ్ ప్రాసెస్ బట్ ఎలా చేయాలి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదైతే. సో దానికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి, అసలు కొంచెం అంటే చాలా లిటిల్ బెటర్ పిన్లా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అంతే. సో కొంచెం డిఫరెన్స్ కూడా తెలియదు కొంతమందికి, సో నేనైతే చెప్తాను. సో ఇదండి. సో ఎవరైనా ఈ వీడియోస్ తప్పకుండా ఎవరికైనా పనికొస్తాయని నేను చెప్తున్నాను, అంటే బిగినర్స్కి, అంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చేసిన వాళ్ళకి, బిగినర్స్కి అలా అవుతాయని నేను ఒక ఉద్దేశంతోనే చేస్తున్నానండి. సో ఇది కూడా లైక్ అలా పెడతారు కదండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ అవన్నీ పెడతాం కదా. సో అది, సో ఇక్కడ ఇంకా మ్యూజిక్, ఇంకా స్టిక్కర్, ఇంకా చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా కింద టెక్స్ట్, టైటిల్, స్టిక్కర్ అవన్నీ ఉన్నాయి. సో ఇది, సో మీకు చూపిస్తున్నాను కదండి, మనం ఎక్స్టెండ్ అన్నా చేసుకోవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ఎక్స్పోర్ట్ అయితే బై మిస్టేక్ వచ్చేసింది, ఇంకా ఎక్స్పోర్ట్ ఇంకా ఆపేస్తా, ఇంకా సరే ఎలా వచ్చిందో అనేది కాకుండా. సో మనం మళ్ళీ దీన్ని రీఎడిట్ చేసుకోవచ్చు. సో దాన్ని బ్యాక్ ఆన్వర్డ్ నొక్కేసి యాడ్ అయితే వచ్చింది మనకు అయితే ఇప్పుడు. సో యాడ్ని అయితే రౌండ్ నొక్కేద్దాము. సో ఇక్కడ ఎలా వచ్చింది కదండి, బ్యాక్ బటన్ అయితే మనం నొక్కేయాలి. సో ఇది ఎలా వచ్చింది మీకు కనిపిస్తుంది కదండి. సో ఇంకా మనం ఎడిట్ చేయాలి కాబట్టి చాలా ఉంటుంది. సో దాన్ని మనం ఇంకా చూడాలి. సో బ్యాక్ బటన్ నొక్కేసి ఇంకా నేను రీఎడిట్ చేస్తాను అన్నమాట. సో ఇంకా చాలా ఎడిటింగ్ ఉంది. సో అదంతా చేయాలి. సో నేను ఇంకా బై మిస్టేక్ నొక్కేసానండి, ఐఎమ్ సారీ. సో సబ్స్క్రైబ్ అనే బటన్ని మనం కొంచెం చిన్నది చేసి పెడితే సూపర్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా. సో అది, సో యూట్యూబ్ యామ్లీ టాక్స్ మీకు నచ్చిన పేరు, అంటే మీకు నచ్చిన పేరు అంటే మీ పేరు పోని, మీరు ఇంట్రో అంటే మీరు ఇంట్రో ఓన్లీకి కాదని చెప్పాను కదా. సో మన మ్యూజిక్ అనమాట, మ్యూజిక్ నేనైతే చూస్తున్నాను. సో ఇది వీ రికార్డ్లో నేను రికార్డ్ చేశాను కాబట్టి మీకు ఐ మీన్ అంటే సౌండ్ రాదనమాట. సో సారీ. సో నేనైతే ఇదిగోండి ఇంట్రో, సో చూస్తున్నారు కదా. సో అది మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో సాడ్, ఇంట్రో, వ్లాగ్, హ్యాపీ, చీర్ అవన్నీ ఉంటాయి. సో వాటి మీద మనం క్లిక్ చేస్తే కొన్ని ఇలా వస్తాయన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇలా వస్తాయి. నేనైతే మనకి కావాల్సిన సాంగ్ మనం చూసి ఏదైనా కావాలి అని అనుకుంటే, అంటే ఐ మీన్ వినటానికి మాత్రమే మనకి ఏదైనా అది వినిన తర్వాత మనకి అది కావాలి ఇంట్రో, ఇంకా డౌన్లోడ్ చేసేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసేయటమే. సో మనకి నచ్చినట్లయితే మనకి ఒకసారి వినాలి ఇది ఎలా ఉంటుందో అని అనుకుంటే తప్పు, మనం వినటానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఛాన్స్ ఒక ఛాన్స్ ఉండదు, మనకి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు వినొచ్చు. సో నేనైతే ఒక సాంగ్ అయితే నేనైతే యాడ్ చేశాను. సో మీకు అయితే వినపడదు చెప్పాను కదండి. సో నేను వీ రికార్డర్లో అయితే రికార్డ్ చేస్తున్నానని. సో ఇవన్నీ స్టిక్కర్స్ అన్నమాట. సో ఇదిగోండి ఇక్కడ యూట్యూబ్ అని అలా స్టిక్కర్స్ పెట్టుకుంటే
అంటే ఇంట్రో కాబట్టి నేను అలా పెడుతున్నాను. సో ఇది అలా ఉంది, మీరు చాలా ఇంట్రోస్ చూసే ఉంటారు నాకు తెలిసి. సో ఎలా చేయాలి అంటే చాలా ఇంట్రోస్ చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో అందుకు చాలామందికి తెలీదు, సో అందుకే నేనైతే చెప్తున్నాను. సో బిగినర్స్కి అనమాట యూట్యూబ్ బిగినర్స్, ఇంకెవరికైనా తెలియకపోతే ఇంకెవరికైనా నార్మల్ పీపుల్కి నాన్ యూట్యూబర్స్ కూడా పర్లేదన్నమాట. సో అది నాన్ యూట్యూబర్స్ కంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవటానికి, ఇంకా చాలా ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలి అంటే హ్యాపీ బర్త్డే అని రాసేసి హ్యాపీ బర్త్డే టు యూ వాళ్ళ పేరు రాసేసి, ఫర్ సపోజ్ ఎవరైనా పేరు ఉందనుకోండి, ఫర్ సపోజ్ సమంత ఉందనుకోండి, హ్యాపీ బర్త్డే టు యూ సమంత అని రాసేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఫర్ సపోజ్ చెప్పాను. సో అంటే మనకి ఎవరికైనా నచ్చితే మనం ఇవ్వచ్చు. సో అందుకే సో అది ఇంకేమైనా డౌట్స్ యూట్యూబర్స్ బిగినర్స్కి ఎవరికైనా ఏదైనా డౌట్స్ వస్తే తప్పకుండానైతే కామెంట్లో అయితే చెప్పండి. సో మీ అంటే మీ డౌట్స్ నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. సో ఇందులో ఏదైనా డౌట్స్ అంటే తప్పకుండా నాకు అడగండి కామెంట్స్లో అయితే. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనం ఇప్పుడైతే దీన్ని సేవ్ చేయాలి అంటే సేవ్ టు ఒరిజినల్ ప్రాజెక్ట్ అన్న అంటే అలా ఒక పేరు వచ్చేసి వచ్చి ఉంటుండిపోతుంది. అదే న్యూ ప్రాజెక్ట్ అంటే ఇంకొక న్యూ ప్రాజెక్ట్ అది క్రియేట్ చేసి ఆన్లో పెడుతుంది అన్నమాట. సో నేనైతే సేవ్ టు న్యూ ప్రాజెక్ట్ అని పెట్టేస్తాను. సో దీన్ని అయితే ఈ యాడ్ని అయితే నేను తీసేస్తాను. సో దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ కింద వీడియో ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవి మనం కావాలనుకుంటే సపోజ్ ఏమైనా ఎక్కించుకోవాలి అని అనుకుంటే సో అది వస్తుంది. సో యూట్యూబ్ మేకర్ అండ్ ఛానల్ ఆర్ట్ మేకర్ అంటే అవి ఏంటి అంటే సో అది ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు థంబ్నెయిల్ కావాలి అనుకుంటే థంబ్నెయిల్, సో థంబ్నెయిల్కి మనకి పిక్సెల్ ల్యాబ్ ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు. నేను చెప్పాను కదండి పిక్సెల్ ల్యాబ్ అవసరం అవుతుంది అని. సో అదనమాట. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వ్లాగ్స్ స్టాకి, ఇంకా చాలా ఉన్నాయండి. సో వ్లాగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట ఆ వ్లాగ్స్టర్. సో వ్లాగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో నేనైతే వ్లాగ్స్ అలా చేయను కాబట్టి నాకు అడుగును.